గోదావరి ఎక్కడ, పట్టుసీమ ఎక్కడ, ఎక్కడ ఎక్కడ తమ్మాలపల్లి, ఎక్కడ నీళ్లు? రైతులకందరికి, మా రైతులకందరికీ నీళ్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. మేము సుఖ సంతోషాలుగా ఉండాము. ఆవులు, మేకలు, మనుషులు, గువ్వలు అన్నీ నీళ్లు తాగుతూ ఉన్నాయి. మా బోర్లన్నీ మళ్ళా చెమ్ము వచ్చినాయి. మేము పొలాలు పండించుకుంటున్నాము. మేము ఇంతవరకు ఈ కళ కనలేదు. మేము చంద్రబాబు నాయుడు నీళ్లు తెప్పిస్తానని చెప్పి మేము కళ కనలేదు. ఒక దేవునితో సమానంగా మేము కొలుచుకుంటున్నాం. ఫోటోలు పెట్టుకొని పైన పూజించుకుంటుంటాం మేము రైతులమందరము, జీవాలందరము. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని మేము ఓటేసి చంద్రన్ని గెలిపించుకుంటాము. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడుగా మేము చేసుకుంటాము, చేస్తాము. చేసుకుని మా ఇంట్లో పటాలు కట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు, ఈనాడు చంద్రబాబు పటాలు పెట్టుకొని మేము పూజించుకొని మా రైతులు మేమందరము బెంగళూరుకి, మద్రాసుకు, హైదరాబాద్కు ఇట్లా కూలికి పోయి బేల్దారి పనులు చేసుకొని మేము చేయలేక మా కండలు ఎమ్మకలన్నీ పోయినాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు మా భేదవాళ్ళ మీద గురించి, మా రైతుల మీద గురించి మమ్మల్ని నీళ్లు తెప్పించి ఈరోజు సుఖ సంతోషాలుగా మా భార్య, బిడ్డలు, పెద్ద తల్లిదండ్రులు అందరము బాగున్నాము. సంతోషంగా అందరము వచ్చి పూజలు చేసుకొని, పుస్తకాలు చేసుకొని నీళ్లను బాగా సంతోషంగా మేము జీవించుకుంటున్నాము. మాకేమి కరువు అనేది లేదు మా అంగల్లో. మా తమ్మాలపల్లి తాలూకా కరువు అనేది లేదు. నీళ్ళు అనేది మా నీళ్ళు తెప్పించే కొద్దిగా ఒక లక్షలతో సమానం మాకు ప్రాణం అయిపోయింది. మా డబ్బులు మా విలువలు కూడాను 1 లక్ష రూపాయల నుంచి విలువ అయిపోతే 5 లక్షల రూపాయలు విలువ వచ్చినది. మేము లక్షణంగా ఒక పూము అమ్మము, సెంట్ అమ్మము, మా భార్య బిడ్డలు తరతరాలుగా తినే అంత శక్తి చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేసి నీళ్ళు తెప్పించారు. ఇన్ని నివారణ నీళ్ళు మళ్ళీ మేము తెల్లారి 6 గంటలకు వచ్చిన నిద్ర లేదు. తెల్లారి 6 గంటలకు వచ్చి లక్షణంగా పొలాల కాడికి వచ్చి సంతోషంగా చూసి గట్టి మీద ఉండి మగాళ్ళు కడ ఇక్కడనే కడుక్కుంటున్నాము. ఇళ్ళలో ఇళ్ళలో నీళ్ళు మగాళ్ళు కడుక్కోంటే ఇంటి తక్కువ చూసుకొని కడుక్కొని చెప్పి ఆడవాళ్ళు కూడా అంటానే కాను. ఇంకేం భయం లేదే, మన చంద్రన్న నీళ్ళు తెప్పించినాడు. ఎన్ని నీళ్ళు అయినా కానీ మనకు సహాయం అవుతుంది. ఎంత మంగ కడుక్కున్నా కానీ, ఎంతమంది మన ఇంటికి వచ్చినా కానీ, పోసుకున్నా తాగినా తాగేదానికని పొలాలకు అన్నిటికీ అనుకూలంగా మనకు ఉండాలి. మీరేం భయపడక్కర్లేదని చెప్పి మా భార్య, మా బిడ్డలకు అందరికీ నేను చెప్పినాను. అంతకుముందు నీళ్ళు లేవని కొట్టాడుకుంటాడేమో. తక్కువగా కాళ్ళు మంగ అడగండి, స్నానం తక్కువ చేయండి. ఇప్పుడు ఎన్నైనా పోసుకోవచ్చు, ఎన్నైనా తాగొచ్చు, ఎంతమంది వచ్చినా కానీ సహాయం చేయొచ్చు. నీళ్ళు ఉన్నాయి మాకు, చంద్రబాబు నాయుడు పుణ్యమని మాకు నీళ్ళు వచ్చినాయి. అతన్ని ఒక దేవుడిగా కొలుసుకుంటున్నాము. ఏ దేవుళ్ళు చేయండి, ఈ 3 ఏళ్ళు ముంటే ఎండలు కాసి ఎడారైపోయి భూములు పీలిపోయి 3 ఏళ్ళు ముంటే రైతులు వెళ్ళిపోయినాము. ఈ పొద్దు ఏ దేవుడు కురిపించండి, ఈ మహానుభావుడు ఇతను దేవుడే అని మేము కొలుచుకుంటుంటున్నాము. ఇన్నేళ్ళు ముంటున్నా కానీ ఒక వర్షం వల్ల ఒక ఏ దేవుడు మాకు కరుణిలా, ఈ చంద్రబాబు నాయుడు దేవుడు మాకు కరుణిచ్చినాడు. మేము నీళ్ళు సుఖ సంతాలుగా బాగా లక్షణంగా మేము ఉన్నాము. మా భార్య బిడ్డలు